విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు అడుగులు పడుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే జోన్ కార్యాలయ నిర్మాణానికి స్థలం సిద్దం చేస్తుంది రాష్ట ప్రభుత్వం. అందుకు అనువైన భూమిని కేటాయించాలని విశాఖ కలెక్టర్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో ముడిసవర్లో 52 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం కేటాయించినట్టు తెలుస్తోంది. ఆ భూమికి హద్దులు నిర్మించి రైల్వేకు బదిలీ చేయనున్నారు అధికారులు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు అడుగులు పడుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ఓవర్ టు యూ. ఉత్తరాంధ్రలో సుదీర్ఘ కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్న రైల్వే జోన్ కి ప్రస్తుతం అడుగులు పడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా విశాఖ జోన్ కేంద్రం కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. అయితే అది వాయిదాలు పడుతూ వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తో ప్రస్తుతం రైల్వే జోన్ ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి రైల్వే జోన్ కి కేటాయించిన 52 ఎకరాలు ముడుసుల్లోవ పార్క్ దగ్గర 52 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయింపులు చేశారు. ఆ భూమిని తక్షణం క్లియరెన్సెస్ చేసి రైల్వే అధికారులకి అందించాలని చెప్పి ఇక్కడున్న జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుండి. అందుకు సంబంధించి జీవీఎంసీ ఇప్పటికే అక్కడున్న ఆక్రమణలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా క్లియర్ చేసింది. ముసుర్లోవ పార్క్ దగ్గర 52 ఎకరాల భూమిని కూడా రైల్వేకి అప్పజెప్పనున్నట్లుగా కీలకమైన సమాచారం అయితే వస్తుంది. అలాగే ఒక ప్రహరీ గోడన్ కూడా అక్కడ నిర్మించి పూర్తి స్థాయిలో అక్కడ అన్ని క్లియరెన్సెస్, రెవెన్యూ క్లియరెన్సెస్ కానీ లేకపోతే ఇతరత్ర క్లియరెన్సెస్ కానీ అన్ని కూడా ఇచ్చిన తర్వాత రైల్వే అధికారులకి అప్పగించనున్నారు. దీనికి సంబంధించి ఒక ముందడుగు పడిందనే చెప్పాలి. దీంతో ఒక్కసారిగా 52 ఎకరాల భూమి రైల్వే అధికారులకు రాగానే అక్కడ వెనువెంటనే రైల్వే జోన్ సంబంధించిన ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే ఒక ప్లానింగ్ ని రెడీ చేసి ఉంచారు. ఇది ఎప్పటి నుంచో కూడా ఉన్న ప్రక్రియ కాబట్టి అది ఒక అడుగు ముందుకు వేసి ఆ భూమి ఎప్పుడైతే వీళ్ళకి వచ్చిందో వెంటనే ఆ భవన నిర్మాణాలని పూర్తి చేసి రైల్వే జోన్ కేంద్రంగా ఇక్కడ పనులు ప్రారంభించే విధంగా కేంద్రం కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దానికి తగ్గించిన బడ్జెట్ ను కూడా అలొకేషన్స్ చేస్తూ ఉంది అని చెప్పి ఒక సమాచారం కీలకంగా కేంద్రం నుంచి వచ్చిన నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కూడా మరో అడుగు ముందుకు వేసి ఇక్కడున్న జిల్లా అధికారి హరేంద్ర ప్రసాద్ కి ఒక ఆదేశాన్ని కూడా జారీ చేయడం జరిగింది. వెంటనే ఆ భూమిని జీవీఎంసీ అధికారులు సమన్వయంతో అక్కడ ఏవైతే ఆక్రమణదారులు కానీ ఇతర సమస్యలు కానీ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా క్లియర్ చేసి వెను వెంటనే ఆ ల్యాండ్ 52 ఎకరాలని కూడా అప్పగించాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ ల్యాండ్ ని అప్పగించే ప్రక్రియ అయితే మాత్రం ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు. అక్కడ దానికి సంబంధించిన పనులు కూడా గ్రౌండ్ వర్క్స్ కూడా పూర్తి చేస్తున్నారు. ఏవైతే అది ముడుసుర్లోవ రిజర్వాయర్ కి దగ్గరలో ఉన్న ల్యాండ్ కావడంతో అక్కడున్న మొత్తం 52 ఎకరాల పరిధిని కూడా జీవీఎంసీ అండర్టేక్ చేసుకుని దానంతటిని కూడా క్లీనింగ్ చేసే పనులు అవి కూడా చేస్తూ ఉన్నారు. వెంటనే కూడా రైల్వే అధికారులకి అది అప్పగిస్తారు. రైల్వే జోన్ కేంద్రంగా ఇక్కడికి వస్తే కనుక ఇక్కడున్న ఉపాధి పెరుగుతుంది, ఇక్కడున్న నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అలాగే వాల్తేర్ డివిజన్ కేంద్రంగా కూడా ఆదాయం కూడా పెరుగుతుంది. తద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరడంతో పాటు ఇక్కడున్న ప్రజలకి ఉపాధి మార్గాలు పెరుగుతాయి. దాని అనుబంధ రంగాలైన సంస్థలు కూడా ఇక్కడికి వస్తాయి కాబట్టి ఉపాధి మార్గాలు పెరిగే అవకాశం ఉంది అన్నది ప్రధానంగా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న ఈ డిమాండ్. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే కనుక అది ఇక్కడున్న మొత్తం ఉత్తరాంధ్ర అంతటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి మార్గాలు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అనేది మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇది ఒక డిమాండ్గా సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్గా ఉంది. అలాగే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఇది ఒక ప్రధాన ఎజెండాకు కూడా మారింది. అయితే దీని ప్రక్రియని గత ప్రభుత్వం కాస్త నెమ్మదించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే భూమి కేటాయింపులు జరిగినప్పటికీ కూడా అనేకమైన కారణాలతో జోన్ నెమ్మదిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా సమన్వయంతో దీన్ని పూర్తి చేసే ప్రక్రియని ముందడుగు తీసుకెళ్తున్నారు. ఎందుకనంటే అక్కడ భూమి సంబంధించిన ఏదైతే ల్యాండ్స్ ఇప్పటిదాకా 52 ఎకరాలు కేటాయింపులు చేశామని ప్రకటన చేశారో దానికి సంబంధించిన క్లియరెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా చేయమని చెప్పిన నేపథ్యంలో జోన్ నిర్మాణానికి ఒక అడుగు వేగమైందని చెప్పాలి. మరి కొద్ది రోజుల్లోనే జోన్ నిర్మాణ ప్రక్రియ కనుక పూర్తయితే కనుక ఇక్కడ పూర్తి స్థాయి కార్యకలాపాలు స్టార్ట్ అయితే కనుక ఇక్కడున్న యువతకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జోన్ కేంద్రంగా మరింత ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రైల్వేస్గా అది దక్షిణ మధ్య రైల్వేలో అదొక పెద్ద కీలకమైన అంశంగా కూడా పరిగణించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సుదీర్ఘకాలం నుంచి ఈ ప్రాంత ప్రజల పోరాటం కల సాకారమయ్యే రోజు అయితే మాత్రం దగ్గరైందని అందరూ కూడా దీని మీద ఒక హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ అనురాధ.